मॉर्निंग मा ऑल ऑफ यू यस्टर्डे कंटिन्यूशन चूडंडी पेज नंबर 32 फर्स्ट पैराग्राफ लो फर्स्ट लाइन वर की एक्सप्लेन చేసుకున్నాం यस्टर्डे क्लास लो चूडंडी बैंक मीडिया फिल्म उद्योग आदि क्षेत्रों में हिंदी की उपयोगिता दिन ब दिन बढ़ती ही जा रही है हिंदी యొక్క ఇంపార్టెన్స్ అనేది నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ మనం ఎలా ఉపయోగపడుతుంది మన డైలీ లైఫ్ లో మన జీవనోపాధి కి ఎలా ఉపయోగపడుతుంది అంటే బ్యాంకుల్లోనూ ఓకేనా మీడియా పరంగా ఫిలిం ఉద్యోగాలు మొదలైనటువంటి ఎన్నో సంస్థల్లో ఎన్నో కార్యాలయాల్లో హిందీ యొక్క ఉపయోగిత అనేది ఉపయోగం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది దిన్ బాదిన్ అంటే ప్రతి క్రియా విశేషణం అనేది దిన్ బాదిన్ బడతీ హి జారిహి హై రోజు రోజుకి బడనా అంటే ఇంక్రీస్ బడనా కి ఆపోజిట్ ఘటనా ఓకే బడతీ హి జారిహి హై ఇస్ తరహ హాస్ హిందీ నయ నయ రోజగారుల కా ప్రముఖ ఆధార బన్ చుకి హై కొత్త కొత్త అంటే డైలీ జీవనోపాధికి ఏది కొత్త కొత్త సమస్యలకు కొత్త కొత్త రకం కొన్ని రకాలైనటువంటి జాబ్స్ కి ఇది ఒక ప్రముఖ ఇంపార్టెన్స్ అంటే మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది హిందీ సే అపనే భవిష్య కా నిర్మాణ కర్నే వాళ్ళకి హిందీ తోటి మన భవిష్యత్తుని నిర్మించు మన భవిష్యత్తుని డెవలప్ చేసుకోవడం కోసం కర్నే వాళ్ళకి కొన్ని సమస్యలనే కొన్ని వెబ్సైట్ అనేవి వాక్యుల్ పడుతున్నాయి హిందీకి హిందీ ఒక ఇంపార్టెన్స్ తెలియజేస్తూ హిందీకి హిందీ ప్రజలకు తెలియజేస్తూ ఏ మన ఎలా డెవలప్ చేయాలనేది తమ సేవ తమ సర్వీస్ ని అందిస్తున్నాయి కొన్ని వెబ్సైట్స్ అవి ఏంటి అంటే కొన్ని తెలుసుకుందాం దీనిలో కొన్ని ఇచ్చారు www.rajabhasha.nic.in www.ildc.government.in www.bhashaindia.com www.ssc.nic.in www.parliamentofindia.nic.in www.ibps.in www.khindia.organization www.hindi.hindi.bhasha.nic.in ఇలాంటి వెబ్‌సైట్స్ కొన్ని వెబ్‌సైట్స్ అనేవి తత్పర అంటే వ్యాపిల్లు పడతాం తమ సర్వీస్ ని ఇస్తున్నా మా సర్వీస్ ని మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్తున్నాయి సేవమే తత్పర హై యా హమారే లియే గర్వ కి బాత్ హై మనకి మనకి చాలా గొప్ప విషయం ఇది చాలా గర్వపడాల్సినటువంటి విషయం మనమందరం కూడా సారా విశ్వ హిందీ కా మహత్వ జాన్ చుకా హై ఈ ప్రపంచమంతా కూడా హిందీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోగలిగారు इसका प्रमाण है दी प्रत्यक्ष प्रमाण प्रूफ एंटे सारा विश्व में 10 जनवरी को विश्व हिंदी दिवस मनाया जाता है मरी अद्भुत कदा प्रपंच राष्ट्र भाषा देश भाषा हिंदी इंटरनेशनल लेवल लो हिंदी दिवस का जरूरने मनमंदर भारतीय गर्वपड़ा ओकेना गर्वपड़ा रोजुदी ఓకేనా ప్రతి సంవత్సరం జనవరి 10న హిందీ దివస్ కా ఏ హిందీ దివస్ కా విశ్వ హిందీ దివస్ కా ఇంటర్నేషనల్ హిందీ డే గా జరుపుకుంటారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్ లోనే హిందీకి అంత అంత ప్రధానం అంటే అంత ప్రాధాన్యత పెరిగిపోయితే మనము హిందీని మనం ఎంత పెంచి ఎంత డెవలప్ చేసుకోవాలి మన వైపు నుంచి అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఓకేనా నెక్స్ట్ చూడండి मनाया जाता है सेलिब्रेट చేసుకుంటారు इस तरह हिंदी अंतरराष्ट्रीय स्तर पर शोभित है ఈ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్ లో హిందీ యొక్క డెవలప్‌మెంట్ అనేది చాలా అందంగా చాలా ప్రసిద్ధి చెందిన ఒక మహత్వపూర్ణమైనటువంటి స్థానం హిందీ భాషకి ఇవ్వడం జరిగింది నేషనల్ లెవెల్ లో నాట్ ఓన్లీ ఇండియా కేవలం భారతదేశంలోనే కాకుండా భారత్ కే అలావా విశ్వ కీ భాష మంచు విశ్వ కీ భాష విశ్వమే ఓకేనా హిందీ దివస్ ఓకే మనానే కే ओके अंत हिंदी दिवस अने प्रपंच हिंदी दिवस प्रपंचमंत हिंदी दिवस जरूकने स्टेटस तन तुक तन की तान डेवलप हिंदी भाष ओके नेक्स्ट चूँ शोभित हैं हाँ तुमने आगे की पढ़ाई के लिए द्वितीय भाषा के रूप में हिंदी विषय का चयन करने की सलाह पूछी थी हाँ यस तुमने लेटर राशाओ ఏమన్న లెటర్ రాసావు తుమ్ని ఆదికి పడాయికి ఇంకా సర్దర్ ముందు స్టడీస్ అంటే ఇంక ఏదైనా చదువుకోవాలంటే ద్వితీయ భాషకి రూపమే సెకండ్ లాంగ్వేజ్ రూపంలో హిందీ ఇస్వగా చేంజ్ కర్నేకి హిందీ సబ్జెక్ట్ ని నేను ఎన్నుకునేదా సెలెక్ట్ చేసుకునేదా సలహా పూచితి నన్ను సలహా అడిగావు
ఓకేనా హిందీ ని తీసుకోవచ్చా తీసుకోకూడదా వాట్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ హిందీ ఓకే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎలా ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ఇంపార్టెంట్ ఉంది ఇంటర్నేషనల్ ఎలా ఇంపార్టెంట్ ఉన్నది ఓకేనా మొదలైనటువంటి విషయాల గురించి నేను ఇప్పుడు నీకు చెప్పాను నన్ను సలహా అడిగావు కాబట్టి వాటి యొక్క ఇంపార్టెన్స్ నీకు నేను చెప్పాను ఓకే హమ్ జాన్ చుకే హై కి నా మనందరికీ తెలిసిన విషయం జాన్ చుకే హై కి అంటే మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమనగా ఓకే కి ఇక్కడ ఆస్ రాష్ట్రీయ ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర పర్ హిందీ కా మహత్వపూర్ణ స్థాన్ హై ఈ రోజున నేషనల్ లెవెల్లోను ఇంటర్నేషనల్ లెవెల్లోను హిందీకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉన్నది హమ్ ఇస్సే అపనే ఉజ్వల భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై కాబట్టి మనము దీని వల్ల అంటే మనం మన భాష హిందీ భాష యొక్క ఇంపార్టెన్స్ ని తెలుసుకొని మనలో మన బ్రైట్ ఫ్యూచర్ ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఓకే మనం ఎలా డెవలప్ అవ్వాలి హిందీ భాషని తీసుకొని మన లైఫ్ లో మనం ఎలా డెవలప్ అవ్వాల్సినటువంటి ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సినటువంటి విషయం ఓకే నెక్స్ట్ చూడండి అంతర్రాష్ట్రీయ స్థర్ హిందీ కా మహత్వపూర్ణ స్థాన్ హై మహత్వపూర్ణ అపోజిట్ మహత్వహీన్ హమ్ ఇస్సే అపనే ఉజ్వల భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై మన బ్రైట్ ఫ్యూచర్ ని మనం డెవలప్ చేసుకోగలము ఇస్లియే ఆగే కి పఢాయీ కే లియే ప్రథమ భాష హో ద్వితీయ భాష హో అది ఫస్ట్ లాంగ్వేజ్ కావచ్చు సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు హిందీ కా చేంజ్ కా నాహీ హిందీ భాషను తీసుకోవడం హిందీ లాంగ్వేజ్ ని తీసుకోవడం చేంజ్ కా నాహీ లాభదాయక హై చాలా అన్ని విధాల మనందరికీ చాలా లాభం ఉండేటువంటి విషయం ముజే పురా విశ్వాస హై కి నాకు పూర్తి విశ్వాసం ఉంది విశ్వాస్ కి ఆపోజిట్ అవిశ్వాసం విశ్వాస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ విశ్వాస్ అనేది వెన్ వి విల్ గెట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ మైండ్స్ అంటే వెన్ వి విల్ గెట్ సక్సెస్ దట్ టైమ్ విల్ ఎప్పుడైతే మనం వెన్ వి విల్ గెట్ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ మైండ్స్ వి విల్ సక్సెస్ దట్ టైం ఓకేనా ఎప్పుడైతే మనకి ఒక విశ్వాసం నేను ఐ కెన్ డూ దిస్ వన్ ఐ కాంట్ అంటే మనం ఏం చేయలేము ఐ కెన్ డూ నేను ఏదైనా ఇది నేను చేయగలను అనుకుంటే చేస్తాం ఐ కాంట్ అంటే ఇంకెప్పటికీ చేయలేము మన మనసులో పూర్తి విశ్వాసం అని ఉండాలి ముజే పురా విశ్వాస హైకి నాకు పూర్తి నమ్మకం ఉంది నాకు పూర్తి కాన్సన్ట్రేషన్ ఉంది ఓకేనా ఏ విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉంది అని చెప్తున్నాడు స్నేహితుడు ఏ విషయం తుమ్ హిందీ మే జుడ్కర్ హిందీ సే జుడ్కర్ నువ్వు హిందీతో కలిసి అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ అపనా దేశ్ కా నామ్ రోషన్ కరే నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది ఓకేనా ఏ విషయం మీద అతనికి కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పేసి అనుకుంటున్నాడు అంటే నువ్వు హిందీని నీ రాజకుని సబ్జెక్ట్గా తీసుకొని హిందీ భాషని నేర్చుకొని ఇంటర్నేషనల్ లెవెల్లోను ఇండియా యొక్క గొప్పతనాన్ని ఇండియా యొక్క పేరుని ప్రపంచ పటములో ఉన్నటువంటి ఇండియాని ఒక అద్వితీయమైనటువంటి స్థానంలో నువ్వు నిలబెడతావని నాకు పూర్తి విశ్వాసం ఉన్నది అని చెప్పేసి తన ఫ్రెండ్ ఇంకొక స్నేహితుడికి తను చెప్పాల్సినటువంటి మాటల్లో చెప్తూ ఉన్నాడు ఓకేనా ఎట్లా అయితే ప్రపంచము అంతా కూడా భారతదేశం వైపు చూడటానికి ఒక మిసైల్ మ్యాన్ అనేటువంటి చూడటానికి ఓకేనా అబ్దుల్ కలాం ఎలా అయితే కృషి చేశాడో ఎక్కడో మారుమూల గ్రామంలో ఓకే రామేశ్వర వీధుల్లో న్యూస్ పేపర్ వేస్తూ వేచనే వాడి ఏకో విద్యార్థి ఒక అబ్బాయి ఒక ఈ రోజున ప్రపంచమంతా ప్రపంచ దేశాల మొత్తము కూడా భారతదేశం వైపు చూడటానికి కారణమయ్యాడో మిసైల్ మ్యాన్ అయ్యాడో అబ్దుల్ కలాం అలానే నువ్వు హిందీ భాష నేర్చుకొని ప్రపంచ దేశాలలో ఓకేనా ప్రపంచ దేశాలు అంటే అంత గొప్పగా అంటే అతను అనలేదు మనం అనుకోవాలంటే అబ్దుల్ కలాం ఎంత గొప్ప వ్యక్తో అలా తన ఫ్రెండ్ని కూడా అంటే అబ్దుల్ కలాంను ఉచ్చరించకుండా ప్రపంచ దేశాల్లో నీవు నీ భారతదేశానికి కూడా ఓకేనా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని నువ్వు ఇస్తావు అనేటువంటి ఉద్దేశంతో నేను అనుకుంటున్నాను హిందీ నేర్చుకొని నువ్వు ఆ స్థానాన్ని ఇవ్వగలవని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పి తన స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి లెటర్ రాస్తున్నాడు లెటర్ రాసిన తర్వాత చూడండి ఏం చెప్తున్నాడు ఇంకా ఓకే ద్వితీయ భాష దేశ్ కా నామ్ రోషన్ కరే అతను ఏం రాయాలనుకున్నాడు ఫస్ట్ క్షేమ సమాచారాలు ద్వారా చెప్పాడు తర్వాత హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పాడు అది నేషనల్ లెవెల్లో ఎలా ఉంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ హిందీ హిందీ యొక్క ఇంపార్టెన్స్ నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఎలా ఉంది అనేది చెప్పాడు తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ లెటర్ రాసేటప్పుడు చివర మనం మన కన్క్లూషన్ ఇవ్వాలి కదా గర్వే బడోక మేరా ప్రణామ్ కరు కహనా ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి నా ప్రణామములు అని చెప్పు అప్పుడే స్వాస్థ్యంగా పురాధ్యానం ఫస్ట్ ఈజ్ వెల్త్ ఇంపార్టెంట్ హెల్త్ ఈజ్ ఓకేనా
ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అందుకని ఆ ఫ్రెండ్ కి హిందీ యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ హిందీని ఎలా డెవలప్ చేయాలి, నీ వైపు నుంచి నువ్వు ఎంత కృషి చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, హిందీని తీసుకొని నువ్వు ఎలా డెవలప్ అవ్వాలని చెబుతూ లాస్ట్ లో ఏం చెప్పాడు, నీ ఆరోగ్యం ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలవు, ఆరోగ్యంగా లేకపోతే నువ్వేదీ సాధించలేవు. కాబట్టి చీర లాస్ట్ నుండి ఫైనల్లో ఆరోగ్యం గురించి చెప్పండి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి చెప్పాడు. నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి అని. పూరా అధూరా ఆపోజిట్, పూరా అంటే కంప్లీట్, అధూరా అంటే ఇన్కంప్లీట్. లాస్ట్ అండ్ ఫైనల్ తుమ్హారా ప్రియమిత్రు బషీర్ అహ్మద్. అసలు ఈ లెటర్ అంతా రాసింది ఎవరు మనకి హైదరాబాద్ నుంచి అంటే బషీర్ అహ్మద్. ఎవరో అతని ఫ్రెండ్ ఎవరో చూద్దాం. బషీర్ అహ్మద్ రాశాడు లెటర్, రాసిన వ్యక్తి బషీర్ అహ్మద్. లెటర్ పొందే వ్యక్తి ఎవరు అంటే శ్రీ ఎస్ అభినవ్ కుమార్. అభినవ్ కుమార్ హిందీ గురించి తను తెలుసుకోవాలి, హిందీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్ అయినటువంటి బషీర్ అహ్మద్ని అడగగా హైదరాబాద్లో ఉన్నటువంటి బషీర్ అహ్మద్ ఆ అభినవ్ కుమార్కి హిందీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలియజేశాడు. అతను తన ఫ్రెండ్కు తెలియజేస్తూ మనం కూడా తెలుసుకున్నాము. దశమీ కక్ష 10వ తరగతి ఏపీ మోడల్ హై స్కూల్ వెళ్దండ మెహబూబ్ నగర్. ఎక్కడ ఉంది ఎల్దండ అంటే మెహబూబ్ నగర్లో ఉంది. ఏపీ మోడల్ హై స్కూల్లో అభినవ్ కుమార్ చదువుతున్నాడు. పిన్ కోడ్ నెంబర్ కూడా ఇచ్చాను చూడండి, 509360. ఓకేనా, ఇది ఇంతవరకే ఈ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా చక్కగా చదువుకోవాలి. మీరు చాలా పూర్తి కాన్సన్ట్రేషన్తో చదువుకొని నెక్స్ట్ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.